రెండు వారాలుగా సాగుతున్న అవిశ్వాసం ఎపిసోడ్కి ఇవాళైనా మోక్ష లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. 4 రోజుల విరామం తర్వాత ఇవాళ పార్లమెంట్ మళ్లీ సమావేశమవుతుంది. శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయి. ఈలోపు అవిశ్వాసం నోటీసులపై చర్చ జరుగుతుందా లేదా అన్నది తేలడం లేదు. కావేరీ బోర్డు కోసం సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న నాడీఎంకే ఎంపీలు తాజాగా అవిశ్వాసం మాట అందుకున్నారు. తమిళనాట ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో కావేరీ కోసం తాము కూడా అవిశ్వాసానికి రెడీ అంటూ ప్రకటించాయి. ఇదే దీనికి మెలికబెట్టాయి. డిఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే నో కాన్ఫిడెన్స్ నోటీసులు తాము కూడా ఇస్తామంటున్నారు. అన్నా డిఎంకే ఎంపీలు సభలో అనుసరించే వ్యవహారంపై అవిశ్వాస నోటీసుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అన్నా డిఎంకే ఎంపీలు ఆందోళన కారణంగానే సభ ఆర్డర్లో లేదంటూ ఇన్నాళ్లు అవిశ్వాస నోటీసులను పక్కన పెట్టారు స్పీకర్ సుమిత్ర మహాజన్. కావేరీ వివాదం తమిళనాట అగ్గిరాజేయడంతో అన్నా డిఎంకే కూడా పంధా మార్చుకుంది. అవిశ్వాసం అంటూ కొత్త పాట పాడుతోంది. ఆ పార్టీ కూడా అవిశ్వాసం పెట్టి సభ ఆర్డర్లో ఉండేలా చేస్తే ఖచ్చితంగా నోటీసులపై చర్చ చేపట్టాలి. అయితే అంతవరకు వస్తుందా రాదా అన్నదే ప్రశ్న. సభ నిరవధికంగా వాయిదా పడే లోపు అవిశ్వాస నోటీసులను అడ్మిట్ చేయకపోతే ఏపీ ప్రజల ఆందోళన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతోంది బీజేపీ. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని సభలోనే చెబుతామంటున్నారు కమల నేతలు. ఇంకోవైపు సభను ఇవాళే నిరవధిక వాయిదా వేయొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ వెంటనే ఏపీ భవన్కు వెళ్లి నిరాహార దీక్షకు దిగుతారు వైసీపీ ఎంపీలు. రైట్, అవిశ్వాసం ఢిల్లీ పరిణామాలపై పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పరిణామాలు మారినట్లుగా కనపడుతోంది. ఇన్ని రోజులు అన్నాడీఎంకే అడ్డు అనుకున్నారు, కానీ అన్నాడీఎంకే కూడా అవిశ్వాసం ఇస్తానంటుంది. కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి సానుకూల దృక్పథం వచ్చే అవకాశం కనపడుతుంది? ఈ రోజైనా అవిశ్వాసం మీద చర్చ జరిగే అవకాశం ఉందా? ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ అన్ని సమస్యలపై కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే మాట్లాడే అవకాశం ఉంటుంది. కేవలం ఒకే సమస్య, కావేరీ నది నిర్వహణ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనే అవిశ్వాస తీర్మానం కాదు. అనేకమైనటువంటి అంశాలు, ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కాబట్టి ఆ ఒక్క అంశానికే పరిమితం అయ్యే అవకాశాలు లేవు. పైగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కోపంగా ఆగ్రహంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేవలం ఏఐడిఎంకే చేసే వాదన సరైంది కాదు. కేవలం కావేరీ నది నిర్వహణ బోర్డు ఏర్పాటుకు సంబంధించి మాత్రమే మేము అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉంటాము, తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అది కేవలం కప్పదాటు ఒక నిర్ణయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు నుంచి ఈ వారం మొత్తం కూడా ఇది ఆఖరి వారం. ఈ వారంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయనే ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది, ఆ మేరకు సమాయత్తం కూడా అవుతుంది. అయితే చర్చకు ఆ మేరకు వాతావరణాన్ని కల్పించే అవకాశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అన్న అంశం మాత్రం కొంచెం అనుమానంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆందోళన చేస్తున్నటువంటి ఎంపీలను నేమ్ చేసి వాళ్ళని బయటకు పంపించవచ్చు. ఆ తర్వాత సభను వాయిదా వేసి తిరిగి సభ సమావేశమైనప్పుడు వాళ్ళని సభలోకి రాకుండా చేసి ఈ అవిశ్వాస తీర్మాన నోటీసును మోషన్ మూవ్ చేయటం, ఆ మేరకు దాన్ని ఆమోదింప చేసుకోవటం, ఆ తర్వాత వెనువెంటనే చర్చకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది స్పీకర్ ముందున్నటువంటి ఒక మార్గం. అదేవిధంగా లేదు, ఇంతవరకు కూడా ఎక్కడ కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు గతంలో ఈ విభజన సమయంలో జరిగాయి. అదేవిధంగా సస్పెండ్ చేసి కూడా ఆ మేరకు ఈ అవిశ్వాస తీర్మానం నోటీసును మోషన్ను మూవ్ చేసి ఆ మేరకు చర్చ చేసి చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ అంశాల్లో ప్రభుత్వం ఆ మేరకు అంత కఠినంగా నిర్ణయం తీసుకుంటుందా, స్పీకర్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న అంశం వేచి చూడాల్సి